ఇప్పుడుండే పరిస్థితుల్లో ఏ పార్టీ రావాలన్నా కూడా కరెక్టగా లేదండి. తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగేది మేము ఇల్లులు ఇస్తామన్నారు, వైఎస్ఆర్ పార్టీలో మేము ప్లాట్లు ఇస్తున్నామన్నారు. ఓల్డ్ గవర్నమెంట్ ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం చేసేది కాదు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రజలకు కావాల్సింది ఏంటంటే బతుక జీవనం కావాల్సింది, బతుక జీవనం రెండేది ఇల్లులు లేని పేదలకు ఇల్లులకు కావాల్సిందే. కానీ ప్రభుత్వాలు ఏం మారినా ఓల్డ్ ఇస్తారు వీళ్ళు ఇస్తారు అనేసి ఏమీ కాదు. ప్రజలకు జరగాల్సింది ఏంటంటే ఇల్లులు కావాలి. ఏ ప్రభుత్వం వచ్చినా హామీలు నెరవేర్చాలి. ఏ ముఖ్యమంత్రులైనా మేము ప్లాట్లు ఇస్తాము మేము ఇల్లులు ఇస్తాము అనేది ఏం కాదు, అది ప్రజల సొమ్ము. ప్రజలు హామీలు వచ్చి ప్రజలు జరగాలండి. అంటే వాళ్ళు మేము ఇస్తాం కానీ వీళ్ళు పోస్ట్పోన్ చేపిస్తున్నారు, కేసులు వేస్తున్నారు. మరి వైసీపీ వాళ్ళు ఏమండి, ప్రభుత్వాలు అనేది అది ఉంటుంది ఏదో ఉంటుందండి. ఈ ప్రభుత్వాల వల్ల మధ్యలో ఇబ్బంది పడేది వల్ల ప్రజలు ప్రజలు ఆ ముఖ్యమంత్రి చెప్పేది ఈ ముఖ్యమంత్రి చేస్తాం, ఈ ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి, ఏ ముఖ్యమంత్రులు వచ్చినా ప్రజలకు చేయాల్సిన న్యాయం చేకూర్చాలి. ప్రజలకు చేరాల్సింది ఏ అమలైనా సరే పథకాలు కరెక్ట్గా అందాలండి. జగన్ పెట్టే పథకాలన్నీ పేదలకు అందుతున్నాయన్న? జగన్ పెట్టిన పథకాలు చాలా బాగానే ఉందండి, కానీ రోడ్లు ఈ ఇవన్నీ డెవలప్మెంట్ కరెక్ట్గా లేదు. ప్రజలకు జరుగుతుందా కానీ అభివృద్ధి మన రాష్ట్రానికి కొంచెం రోడ్లు గీడ్లు కానీ సదుపాయాలు చూశారంటే బాగానే ఉంటుంది. ఆయన చేసే ప్రతి ఒక్క పని కూడా బాగుంటుంది. నేను పార్టీ మూల్యంగా చెప్పాల, ప్రజలే ఏ ముఖ్యమంత్రి వచ్చి బాగా చేస్తారో అది మనం అంటాం. వైఎస్ఆర్ హయాంలో వచ్చి 103 పెట్టారు, అది చాలా సంతోషం అండి. ఆయన పథకాలు అట్టే ఫాలో అవుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, అదేలాగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఫాలో అయ్యారు. ఆ పథకాలు అన్నీ కూడా ప్రజలకి చాలా సొంతం సమకూరుస్తుందండి. అంటే ఇప్పుడు ప్రతిపక్షాలు అంటున్నాయి ఏమనంటే పథకాలు పెట్టి ప్రజలను సోమరిపో చేస్తున్నారు అన్నారు. మరి దాని ప్రజలకి వచ్చి పేదలకే చేస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. దాని గురించి పేదలకి ఏ ముఖ్యమంత్రి మంచి చేసినా కూడా సరే వాళ్ళు చేయకూడతాం. ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాదు, ఏ ప్రభుత్వాలు వచ్చినా ప్రజలకు ఎవరు న్యాయం చేస్తారో మంచి చేస్తారో వాళ్ళకి అందరికీ మేము చేయకూడతాం. రేషన్ కార్డులు చాలా అన్యాయంగా తొలగించారని ప్రతిపక్షాలు అంటున్నారు అధికార పార్టీ. రేషన్ కార్డులు వచ్చి ఉన్న వాళ్ళే తొలగిస్తున్నారు, కానీ లేని వాళ్ళు తొలగించేది ఏమిలా. లేని వాళ్ళు తొలగించినా కూడా ఆడ వచ్చి మన అప్పు వెంటనే మీ సేవలో పోయి అప్లై చేసుకోవచ్చు. సార్ మాకేం లేదంటే అది ఓకే. ఉన్న వాళ్ళకి 2 రేషన్ కార్డులు ఉండేది, తొలగించేది బాధల. ఉన్నవాడికి 10 ఎకరాలు, ఉన్నవాడికి 20 ఎకరాలు, ఉన్నవారికి ఇల్లులు ఉన్న వాళ్ళకి అంత పెన్షన్లు వస్తున్నాయి. నిరుపేదలకు పెన్షన్ అందటం లేదు. అంటే వాళ్ళకి తీసేసి పేదలకు ఇస్తున్నారా? పేదలకు ఇస్తున్నారు కాబట్టి సంతోషం. ఇప్పుడు ఉన్న వాళ్ళు తొలగించండి, లేని వాళ్ళు తొలగించబాకండి. లేని వాళ్ళు బతకాలంటే చాలా కష్టం. కూటికి లేని వాళ్ళకి వాళ్ళకి ఎటు పరిస్థితుల్లో పెన్షన్లు అందించండి, ఉన్నవాడు తొలగించండి. 4 ఇళ్ళు ఉన్నవాడు పెన్షన్ వస్తుందండి, 5 ఎకరాల పొలం ఉన్న వాళ్ళకి పెన్షన్లు వస్తున్నాయండి. నిరుపేదలకు అన్నం లేని వాళ్ళకి రావటం లేదు. వాళ్ళకి ఏ ముఖ్యమంత్రి గారు వచ్చినా వాళ్ళకి సేవ చేయండి, ఉన్న వాళ్ళకి కాదు లేని పేదలకు చేయండి. మరి ఇప్పుడు జగన్ పేదలకు చేస్తున్నారు, పేదలకే చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. అది కూడా చేయాల్సింది ఏంటంటే దీంట్లో కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు, వాలంటీర్లు ఉన్నారు, 50 ఇళ్ళకు వాలంటీర్ ఉన్నారు. ఎవరికి ఏముందని చెప్పి వాళ్ళకి దగ్గర ఉండి దాన్ని తీసేసి లేని వాళ్ళకి జాయింట్లు చేసుకోవాలి. ఉన్న వాళ్ళు తొలగించండి, లేని వాళ్ళు దీన్ని చేసుకోండి. ఉన్న వాళ్ళకి ఎటు బతికిపోదాలి, లేని వాడే ఇప్పుడు ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాలంటీర్ మరి చేస్తున్నారు కానీ వాలంటీర్ ఏంటంటే వాళ్ళు చేస్తున్నారు, అది కూడా వచ్చి కొంతమందికి అమలు పోతున్నారు. అది ఏంటంటే వాళ్ళకి ధైర్యంగా చేయటం లేదు, ఇల్లు ఉండ భయపడుతున్నారు వాళ్ళు. వాళ్ళు వాలంటీర్లు కూడా ఏం చేయాలంటే చేయాల్సిన చట్టం ప్రకారం చేయాలి. వాళ్ళు భయపడుతున్నారు మాకెందుకు, వాళ్ళు తప్పపోతే గొడవ అవుతుంది ఏమో అనేసి. పచ్చివాళ్ళేమో వెళ్తే వాళ్ళు అయితే పచ్చివాళ్ళు వర్క్ చేస్తున్నారు, చేసి వర్కే 4-5 సూళ్ళు ఫోన్లు చేస్తున్నారు, కానీ దాన్ని ఒక సవ్యంగా దగ్గర ఉండి చేయటం లేదు. బీజేపీ తెలంగాణలో బాగానే వచ్చింది, మన స్టేట్లో వచ్చే అవకాశం, మన స్టేట్లో కూడా బీజేపీ వచ్చే అవకాశాలు ఉన్నాయంటే ఎట్లా అంటే నేనేం చెప్పా, ఏ నాయకుడు మన రాష్ట్రానికి మంచి చేస్తారు వాళ్ళు జై పలకతారు. ప్రతి ఒక్క ప్రజలు కూడా సరే పేదల్లోనే ఉన్నది మనకి ప్రతి ఒక్క కూడా అవకాశం. ఏంటంటే పేదలు తిన్నవాళ్ళు కంపల్సరీ, దాని కంపల్సరీ ఓటేస్తారు. అది బీజేపీ కాదు, వైఎస్ఆర్ కాదు, తెలుగుదేశం కాదు, ఏ ముఖ్యమంత్రులు ఏ పార్టీలు వచ్చినా ప్రజలకి పేదలకు మంచి చేయండి. ఇప్పుడు అమరావతి రాజధాని అన్నారు తెలుగుదేశం వాళ్ళు, ఇప్పుడు వైసీపీ వచ్చి 3 చోట్ల అంటున్నారు, మీ ఉద్దేశం ప్రకారం ఎలా అయితే బాగుంటుంది? ఏమండి, 3 రాజధానులు ఉంటే 3 పక్కల అభివృద్ధి చెందుతుంది, ఒక రాజధాని ఒక స్థలంలో అభివృద్ధి చెందుతుంది. కానీ ఫస్ట్ అభివృద్ధి చెందేదానికి అమరావతి అనుకున్నారు కదా. ఆ రోజుల్లో ప్రతిపక్షాలు ఎదురుగా ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా 3 రాజధానులు చేద్దాం అని ఆ రోజు చెప్పొచ్చు అని ఒక క్యాప్టెన్ ఒక దాని పెట్టిన తర్వాత ఇప్పుడు 3 చేస్తున్నారు కనుక దీనికి ఏంటంటే ఇది రాజకీయ పరంగా పోతుందా కానీ ప్రజల పరంగా పోవటం లేదు. ఇది ఏంటంటే 3 రాజధానులు అనేది కూడా మంచిదే.
కానీ ఆ రోజులు ఒక రాజధాని అనేటప్పుడు ప్రతి ఒక్కరు దానిలో సమకూర్చారు మనం ఒక రాజధానిలో ఉంటాము అంత మంది అనేసి దాని తర్వాత ఏం చేసినా మూడు రాజధానులు అనేటప్పుడు ఇది కూడా ఓకే ఒక ఏరియా డెవలప్మెంట్కి మూడు ఏరియాలు డెవలప్మెంట్ ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాయన పాదంతో వెళ్తున్న వాళ్ళు నాన్నగారు ఏం చేశారో అది దాంట్లో వెళ్తున్నారు ఈరోజు నెల్లూరు జిల్లాలో మాది నెల్లూరు జిల్లా అండి సూళ్ళూరుపేటలో శేహరకోట ఉన్న రోజుల వరకు డెవలప్మెంట్ ఇప్పుడు ఏంటంటే ఇండస్ట్రియల్ ఏరియా వచ్చింది నెల్లూరు జిల్లా పుష్కలంగా ఉండదంటే ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన ఆవిలే ఆయన చేసిన పథకాలు ప్రతి ఒక్కటి ఆయన చేసిన అభివృద్ధి ఆయన చేసిన ఇండస్ట్రియల్ ఏరియా ప్రతి ఒక్క మనిషి కూడా ఆ రోజుల్లో సైకిల్ లేనివాడు కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా బైక్తో తిరుగుతున్నారు కారణం అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారే మొత్తమే చూస్తే జగన్ వచ్చి 18 నెలలు అయింది ఆయన పాలన వల్ల ప్రజలందరూ తృప్తిగానే ఉన్నట్ట ఆయన పాలనలో పేదలకి అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నది మా జగన్ అన్న మా అన్న ఆయనేసి అదేలాగా సింహం పుట్టింది సింహానికి పుట్టిన పిల్ల సింహం పిల్లే సింహం ఏదారిలో ఆ దారిలో వెళ్తుంది కానీ వాళ్ళ నాయన పథకాలు ఆయన చేసిన అభివృద్ధి ఆయన చేసి పాదల్లోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్తున్నారు పేదలు కూడా ఈ రోజు లేదంటే రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి తీసేయండి ఇల్లు కొంత సొంత ఇళ్ళు ఉండే వాళ్ళకి కూడా కొంచెం చేయండి అని చెప్పుకొస్తున్నారు కనుక పేదలకి మాత్రం దయచేసి ఏ ముఖ్యమంత్రి గారు కూడా వచ్చినా పేదలకి న్యాయం చేయండి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వండి ఇల్లు ఒక్కొక్కరు రెండు మూడు ఉన్న వాళ్ళకంతా ఇల్లు వస్తున్నారు దాన్ని కొంచెం గమనించండి పేదలకు కావాల్సింది ఏంటంటే రైతాంగం బాగుండాలి రైతాంగం బాగుండాలంటే కరెంటు ఉండాలి వాళ్ళు కావాల్సింది ప్రతి ఒక్కటి అభివృద్ధి లోన్ అయినా కూడా సరే వాళ్ళు కావాల్సింది ప్రతి ఒక్కటి రైతాంగానికి ఏం కావాలో చేయండి రైతులు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది రాష్ట్రం బాగుంటే ముఖ్యమంత్రి గారు బాగుంటారు ఆయన బాగుంటే ప్రజలందరూ కూడా బాగుంటాం ఈరోజు అన్నదానం అన్నదాతలుగా ఉంటేనే మనకి ఈరోజు భోజనం అది హైదరాబాద్ కాదు విజయవాడ కాదు చెన్నై కాదు రైతాంగం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది రాష్ట్రం బాగుంటే రాష్ట్ర ముఖ్యమంత్రులు బాగుంటారు వైఎస్ఆర్సీపీ గెలుస్తారు అంటే ఈసారి టీడీపీ కూడా మంచి అవకాశం ఉందంటారు ఉంది కానీ ఏదంటే జనాల దృష్టిలో ఈలే కదా వైఎస్ఆర్సీపీ ఇదే ఉంది లేదంటే ఈ ఒకవేళ ఈయన గెలిచిన పైన వాళ్ళు కదా సార్ లేదా పనిచేయాలి జనాల నమ్మకం అంతే ఎంప్లాయీస్ అనుకుంటాం మరి ఈయన పెట్టే పథకాలు ఎలా ఉన్నాయి పథకాలు కొంతమంది మా పేదవాళ్ళకి పథకాలు బాగున్నాయి సార్ కానీ ఆటో కదా మేము చెప్తున్నాను ఫ్రెండ్గా ఆటోలో మాట్లాడుకునేది ఎంప్లాయీస్ ఏంటంటే ఉద్యోగస్తులకు నచ్చడంలే పేదవాళ్ళకి చేరుతున్నాయి అది పేదవాళ్ళకి వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందన్న వాలంటీర్ పాస్ కొంతమంది పనిచేస్తున్నారు సార్ కష్టపడి బాగానే చేస్తారు వాలంటీర్లు వచ్చిన వాళ్ళు అందరూ బాగానే అందరికి అందుతున్నాయి వాలంటీర్లు ఉంటే మా ఇంటికి వచ్చేస్తున్నారు అప్పుడు మేము పోతున్నాము ఇప్పుడు వాలంటీర్ల వల్ల మనకు అన్నీ ఇంటికాడి నుంచే చేసుకుంటాం కదా రేషన్ కార్డులు అన్నీ చేస్తాం అదే దగ్గర అతని కాడికి వెళ్తున్నాం కదా మనం తిరగతున్నాం ఆఫీస్ ఇప్పుడు వాలంటీర్లు ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్పుకుంటే వాళ్ళు మనం పని చేస్తాం అదే చాలా మందికి రేషన్ కార్డులు అన్యాయంగా తొలగించారు ఈ ప్రభుత్వం అంటున్నారు అది మనకు తెలియదు సార్ ఏదంటే మనకు మనకేం తొలగిలా తొలగించిన వాళ్ళు మాట అది అది వస్తుంది ఫ్రాంక్ న్యూస్ మనం అది మనం చెప్పకూడదు ఆధార్ కార్డులు కూడా తొలగిస్తున్నారు అని చెప్పి కొంతమంది అనుకుంటారు ఆటోలో అవును సార్ అది మాకు కూడా వచ్చింది అందరూ ఇస్తారు అంటున్నారు అది ఇచ్చేదాకా తెలీదు నాకు కూడా వచ్చింది ఇళ్ళ స్థలం అన్నారు మాకు ఏమీ లేదు బాడిగింట్లో ఉన్నాను నాకు ఇళ్ళ స్థలం వచ్చిందన్నారు అది వస్తే అదే నేను కూడా ఆనందం పడుతున్నా బీజేపీ వస్తుంది ఇక్కడ ఇక్కడ కూడా బీజేపీ కదా సార్ వస్తుంది కాంగ్రెస్ అంటే అదేదో తప్పు చేస్తుంది కదా అప్పుడు అని సోనియా అందరూ అంటే బీజేపీ రావచ్చుని అందరూ బీజేపీ వైఎస్ఆర్సీపీ రెండు వస్తాయని అనుకుంటాం పోటీ పడదు జగన్ 18 నెలల పాలన మీకు ఎలా ఉందా బాగుంది సార్ ఆయన వచ్చినాక మంచి పనులు జరుగుతున్నాయి అంతకుముందు మరి ఏం పెద్ద లేదు కదా ఈయన వచ్చినాక ఏదో పథకాలు ఆ పథకాలు ఏదో ఆడో డబ్బులు అని అంతకుముందు ఎవరు ఇచ్చేవాళ్ళు లేదు కదా పర్వాలేదు